हाय फ्रेंड्स चाला मंदी की विष्णुमूर्ति पदे अवतारालु गुरिंची मात्रमे तेलुसु कानी आयन लोक कल्याणं कोसम एन्नो अवतारालु एत्तारु वाटिल्लो हयग्रीव अवतारं ओकटी हयग्रीवुनि ज्ञानमुनकु विवेकमुनकु वाक्कुकु बुद्धिकि सकल विद्यलकु अधिपतिगा भावेस्तारु हयग्रीव स्वामिनि चदुवुल योक्क देवुडिगा पोल्चिस्तारु अटुवंटि हयग्रीव स्वामि अवतारण एला जरिगिंदो इप्पुडु तेलुसुकुंदां देवदेवुडैन विष्णुमूर्ति ओकप्पुडु 10,000 संवत्सराल पाटु राक्षसुलतो भयंकरंगा युद्धं चेसि అలసిపోతాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును ఒక సమతల ప్రదేశంలో నేలకు తాకించి పైకొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు బాగా అలసిపోవడం వల్ల చటుక్కున నిద్ర పట్టేసింది గాఢమైన నిద్ర చాలా కాలం గడిచింది ఇదిలా ఉండగా హైగ్రీవుడనే రాక్షసుడు ఆదిపరాశక్తి చేత వరం పొంది ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు ఒకనాడు బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మ దగ్గర నుండి వేదాలను లాక్కొని వెళ్లిపోతాడు వేదాలు లేకపోతే ఈ విశ్వాన్ని ఎలా నడిపించాలో బ్రహ్మకు తెలియదు కాబట్టి ఆ హైగ్రీవుణ్ణి సంహరించి వేదాలను మళ్ళీ తిరిగి తెచ్చేది ఎవరు అని దేవతలంతా తలలు పట్టుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ హైగ్రీవ రాక్షసుణ్ణి అంతం చేయగలవాడు విష్ణువేని చెప్తాడు దాంతో బ్రహ్మ ఆది దేవతలంతా వైకుంఠం చేరుకుంటారు కానీ విష్ణుమూర్తి అక్కడ కనబడలేదు ఎక్కడ ఉన్నాడని దివ్య దృష్టితో చూడగా యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సుపై నిలబడి నిద్రపోతున్న మాధవుడు కనిపించాడు దాంతో దేవతలంతా ఆ ప్రదేశానికి చేరుకున్నారు అలికిడి అయిన స్వామి లేవలేదు నిద్ర లేపడం ఎలాగా ఉపాయం ఆలోచించండి అని దేవేంద్రుడు అన్నాడు నిద్రాభంగం చేయకూడదు అది మహాపాపం అలా అని విష్ణుమూర్తిని యోగ నిద్రలోనే వదిలేస్తే ఆ హయగ్రీవ రాక్షసుని ఎవరు సంహరిస్తారు వేదాలను ఎవరు తిరిగి తెస్తారు దీనికి ఒక్కటే ఉపాయం ఉందని ఆ పరమశివుడు అన్నాడు విష్ణుమూర్తి నిద్రపోతున్న ధనుస్సుపై ఉన్న వింటినారిని తెంచగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలకు వస్తుంది అన్నాడు ఆ మహేశ్వరుడు అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ వమ్రి అనే ఒక కీటకాన్ని సృష్టించాడు వింటినారిని తెంచమని ఆదేశం ఇచ్చాడు బ్రహ్మదేవుని మాటలను అనుసరించి వమ్రి ధనస్సు వద్దకు వెళ్ళింది నేల మీద ఆనుకుని ఉన్న ధనస్సు వింటినారిని చటుక్కున కొరికింది దాంతో నారి తెగి ఒక్క ఊపున ధనస్సు ఎగిసిపడింది అంతే భీకర శబ్దం భువన భవంతరాలు దద్దరిల్లాయి భూమి కంపించింది ఆకాశం ఘోషించింది అగ్నిపర్వతాలు ఉప్పొంగాయి సముద్రాలు ఎగిసిపడ్డాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు నలువైపులా చీకటి మేఘాలు కమ్ముకున్నాయి ఏం జరుగుతుందో అని దేవతలంతా కలవరపడుతున్నారు వారు చూస్తుండగానే ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న విష్ణుమూర్తి శిరస్సు తెగి ఉప్పు సముద్రంలో పడింది కొంతసేపటికి ప్రకృతి శాంతించింది కారు మబ్బులు తొలగాయి కేశవుడి శరీరంపై శిరస్సు లేకుండా ముండం మాత్రమే కనిపిస్తుంది అది చూసిన దేవతలంతా బోరుమని విలపించారు సర్వలోక పాలక దేవదేవ నీకేమైంది జగత్ రక్షకుడివైన నీకే ఇలా జరిగిందే ఇక మమ్మల్ని ఎవరు రక్షిస్తారు మా స్వార్థం వల్లే ఇలా జరిగింది మేమే మిమ్మల్ని పోగొట్టుకున్నాం దేవా ఏంటి వింత వైపరీత్యం అని పలు విధాలుగా విలపించారు పరిస్థితిని గమనించిన దేవతల గురువు బృహస్పతి దేవతలారా శాంతించండి మీరే ఇలా అయిపోతే ఎలా జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు తరుణోపాయం ఏంటో ఆలోచించండి అని దేవతలందరికీ శ్రద్ధ చెప్తున్నాడు కాసేపటికి బ్రహ్మదేవుడు తేరుకొని దేవతలారా మన తప్పిదం వల్లే ఇలా జరిగింది మన చేతుల్లో ఏమీ లేదు లోక జనని లోకమాత ఆ ఆదిపరాశక్తిని వేడుకోండి ప్రార్థించండి ఆ కరుణామయి జగద్ధాత్రి ఈ సమస్త విశ్వమంతా ఆమె వ్యాపించి ఉంది ఆమెను ప్రార్థించండి ఆమె మనకు తరుణోపాయం ఏంటో చెప్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలంతా సరే అని వేద మంత్రాల ఉచ్చారణతో ఆ జగన్మాతను ప్రార్థించారు మాత ప్రసన్నురాలై ప్రత్యక్షం కాలేదు కాని ఆకాశవాణి ద్వారా వాక్కును వినిపించింది దేవతలారా ఏం జరిగింది అనే వాక్కు వినబడింది తల్లి నీకు తెలియందంటూ ఏమీ లేదు విష్ణుమూర్తి శిరస్సు తెగి ఎక్కడో పడింది నీకు తెలియనదా తల్లి అతను కూడా నీ భక్తుడే కదా నీ బిడ్డే కదా తల్లి మళ్ళీ అతన్ని పునర్జీవుణ్ణి చేయండి అని బాధతో వేడుకున్నారు అప్పుడు ఆమె మాట్లాడుతూ దేవతలారా ఈ విశ్వంలో ఏది జరిగినా దానికంటూ ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు విష్ణుమూర్తికి ఇలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది ఆ విషయమేంటో చెప్తాను వినండి విష్ణుమూర్తి ఒకసారి తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదో నవ్వాడు ఆ వికట నవ్వును చూసి స్వామి ఎందుకులా నవ్వుతున్నారో లక్ష్మీదేవికి అర్థం కాలేదు నా ముఖం అంత వికృతంగా ఉందా లేకపోతే ఎందుకు నవ్వుతాడులే లేక నాకు సవితనెవరినైనా తీసుకొచ్చారా ఏ కారణం లేకుండా ఇలా వంకర నవ్వులు ఎందుకు నవ్వుతారులే అని ఆమె యొక్క నిర్ణయానికి వచ్చింది మనసులో కోపం బగ్గుమంది తమసీ శక్తి ఆమెలో ప్రవేశించింది ఆ క్షణిక కోపంలో నీ శిరస్సు తెగి పడిపోవుగాక అని చెప్పించింది కొంతసేపటికి శాంతించింది తరువాత తన తప్పిదం తెలుసుకుంది స్వామి ఏమిటిలా జరిగింది అని విష్ణుమూర్తిని అడగ్గా దేవి
ఇదంతా దైవ కార్యం కోసమే జరిగింది నీ తప్పిదం ఏమీ లేదు చింతించకు దేవి అన్నాడు ఆనాడు లక్ష్మీదేవి అలా శపించబట్టే విష్ణుమూర్తికి ఇలా జరిగింది అంతే కాదు ఇలా జరగడానికి మరొక కారణం కూడా ఉంది ఒకప్పుడు హైగ్రీవుడు అనే రాక్షసుడు నా కొరకై తపస్సు చేశాడు నేను ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాను అప్పుడు ఆ హైగ్రీవ రాక్షసుడు నాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు కనుక ఆ వరం నీకు ఇవ్వలేను వేరేదైనా వరం కోరుకోమని చెప్పాను సరే అయితే ఓ జగదాంబిక నాలాగా గుర్రపుతల కలిగి ఉన్న హైగ్రీవుడు ఈ సమస్త విశ్వంలో మరొకడు లేడు కనుక నాలాంటి హైగ్రీవ రూపం కలిగిన వాడి చేతిలోనే నా చావు వేరే మరెవ్వరి చేతిలోనూ చావు రాకుండా వరం అడుగుతాడు దానికి నేను తదాస్తు అని వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాను ఈ కారణాల వల్లే విష్ణుమూర్తికి ఇప్పుడు ఇలా జరిగిందని ఆ జగన్మాత చెప్పింది ఆ హైగ్రీవ రాక్షసుడు నేను వరం ఇచ్చానని విర్రవేగుతూ లోకాలపై పడి జనులను హింసిస్తున్నాడు వాడికి సమయం దగ్గర పడింది దేవతలారా చింతించకండి ఇప్పుడే శౌరుని పునర్జీవుణ్ణి చేస్తాను ఆ రాక్షసుణ్ణి అంతం చేయగల హయగ్రీవ ముఖం గల ప్రాణి ఈ విశ్వంలో ఎక్కడా లేదు కనుక మీరు వెళ్లి ఒక అందమైన గుర్రపుతలను తీసుకురండి దేవశిల్పి విశ్వకర్మ ఆ గుర్రపుతలను విష్ణుమూర్తి మొండానికి నేర్పుగా అతికించి పునర్జీవుణ్ణి చేస్తాడు తరువాత విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో వెళ్లి ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు ఆ విధముగా లక్ష్మీదేవి శాపము ఫలించింది ఆ ఆదిపరాశక్తి వరం కూడా ఫలించింది ఇలా విష్ణుమూర్తి హయగ్రీవ రూపాన్ని ధరించారు ఇంకా హైగ్రీవ స్వామిపై ఎన్నో కథలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలంటే కింద హ్యాష్ట్యాగ్ హైగ్రీవ పార్ట్ 2 అని టైప్ చేయండి ఫ్రెండ్స్ హైగ్రీవ స్వామి మహత్తర గాథను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎటువంటి టాపిక్ మీద డౌట్ ఉన్నా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ డౌట్ ఏంటో తెలియజేయండి నెక్స్ట్ టైం మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్